బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నీ హయాంలో పంటలు నష్టపోయినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చావా అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. నెల్లూరు డైకాస్ రోడ్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాకాని మాట్లాడారు. మా హయాంలో ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పంటలకు నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నామని తెలిపారు. 2015లో భారీ వర్షాల వల్ల మనుబోలు వద్ద జాతీయ రహదారి తెగిపోయిందని, 5 ఏళ్లలో ఆ రహదారిని బాగు చేయలేకపోయిన ఘనత చంద్రబాబు నాయుడిదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే పనులు పూర్తయ్యాయన్నారు. మేము ప్రతి సందర్భంలో చెప్పాం, ఇప్పుడు తుఫాన్ నష్టం గాని మరొక నష్టం గాని ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది, రైతు నష్టపోయినటువంటి నష్టపరిహారం నీ హయాంలో నీ జీవితంలో ఏ రోజైనా రైతులకు అందించావా? ఈరోజు ఆ సీజన్ ముగిసే లోపలనే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాల్లో ఎంతైతే రైతు నష్టపోయాడో ఆ నష్టపోయినటువంటి పరిహారాన్ని రైతులకు జమ చేస్తున్నాం. నారుమళ్ళి దెబ్బతిన దగ్గర 80% సబ్సిడీతో విత్తనాలు ఇస్తున్నాం. ఎక్కడ రైతుల గురించి నీలాగా నేను ఆ ప్రధానమంత్రిని తీసుకొచ్చా, ఈ ప్రధానమంత్రిని తీసుకొచ్చా, ఆ ఏడుపు కాదు నువ్వు ఏడవాల్సింది. వాళ్ళని తీసుకొచ్చా, ఏ మేర నిధులు తీసుకొచ్చి జనాలను అడ్డుకున్నాను ఆదుకున్నాను అనేటువంటి మాట చెప్పాలి తప్ప, నువ్వు ఏమీ లేకుండా నేను ఆస్తి నష్టం జరగలా, ప్రాణ నష్టం జరగలా, సిగ్గైనా ఉండాలి నీకు మాట్లాడడానికి. 2015లో ఇదే నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి ఇంటర్ స్టేట్ నేషనల్ హైవే తెగిపోతే దాన్ని 5 సంవత్సరాల్లో దిక్కు లేకుండా పోయింది నీకు, మరలా తిరిగి దాన్ని పూర్తి చేయడానికి 5 సంవత్సరాల పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రయాణికులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ విధంగా విజయవాడ నుంచి చెన్నై పోయేటువంటి ప్రధాన రహదారి తెగిపోతే అది నా కాన్స్టిట్యూన్సీలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటే ఎన్నిసార్లు లేఖలు రాశాను. కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయి ఏ రోజైనా దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కలిగిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, వెంటనే ఆ ఫైల్ కదిలింది, కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు, నేషనల్ హైవే ఈరోజు పూర్తి చేసే దాదాపుగా అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా కష్టకాలంలో కూడా దాన్ని పూర్తి చేసి ఈరోజు సాఫీగా సజావుగా అక్కడ ఉన్నటువంటి వాహనాలు పంపించాం. రైతులకు సంబంధించి నేను అడిగారు, 2015 తుఫాన్లో వచ్చావు ఇసుక మేటలు వేసాయంటే ఒక బృందాన్ని పంపించావు, 1 రూపాయి ఏ నోటుతో మాట్లాడుతున్నావు? అది నోరా తాటి మట్టా తెలియటం లేదు, కానీ ఏ నోటుతో మాట్లాడుతున్నావు? ఎవరికన్నా 1 రూపాయి నీ హయాంలో ఆ రోజు దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం? పాపం వరద వచ్చిందే, రైతుల పాపం నీళ్లు నిండి మేటలు వేసాయి, ఇసుక మేటలు, 1 రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు ఎన్డీఏ పార్ట్నర్గా పనిచేసావు, ఏం తెచ్చావు, ఏం తీసుకురాగలిగావు? ఎప్పుడన్నా ఏదన్నా మాటలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప, ఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప నువ్వు ఏ రోజైనా సరే ఒక్కటైనా సరే ఇచ్చినటువంటి నేపథ్యం ఉందా? ఈరోజు చెప్తున్నావు నష్టపరిహారం 35,000 ఇవ్వాలి హెక్టార్కి, మంచి నీ హామీలో ఎంత ఇచ్చావు? ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు చేత కాలేదు నీకు? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచన రాలేదు? ఆ రోజు నువ్వేం చెప్తున్నావు? ఏ రోజు కూడా వరదలు వచ్చినా తుఫాను వచ్చినా నేను బ్రహ్మాండంగా పనిచేశానని చెప్తున్నావు. వరదొచ్చినా తుఫాను వచ్చినా లేదా కరువు వచ్చినా ఇంకేదన్నా విపత్తు వచ్చినా ఏ రోజైనా 3 కలిపి కొట్టినా ఏ రోజైనా సరే మనసు అనేటువంటిది చూపించి రైతుల్ని ప్రజల్ని ఆదుకున్నటువంటి మనస్తత్వం నీకుందా? కరడు కట్టినటువంటి ద్రోహిగా రైతులకు సంబంధించి ప్రజలకి ఏది ఏమైనా సరే మనకి ఎందుకులే, మనం ఎందుకు పట్టించుకోవాలి అనేటువంటి ఆలోచనతో మాట్లాడావు. నేను మొన్ననే చెప్పా, పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఫోటోకు ఫోజులు ఇచ్చేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారని. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది, ఫోటోలకు ఫోజులు ఇచ్చినంత మాత్రమే రైతులకి ప్రజలకు ఒరిగేది ఏముండదు, శూన్యం. దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 14వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 TVS స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,999 రూపాయలకే 2 కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు, 4,999 రూపాయలకే 2 కాదంబరి పట్టు చీరలు. కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు 30% తగ్గింపు.
మీ ఇంట్లో జరుగు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు సారీస్, క్యాటలాగ్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కొనుగోలుకు ఇది సరైన సమయం. ప్రతి కస్టమర్ అమూల్యం, ప్రతి వస్త్రం అపురూపం. కాంచీపురం కంచి కామాక్షి, మహిళల ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.